కరగతల వరస్తలేరు వాడికి విన్ తాగిచ్చేరు తాగి ఇవాళ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేక సందర్భాలు అనేక ప్రాంతాల్లో మాకు మేము ఏ విధంగా దీన్ని ప్రతిఘటించాలో ఏ విధంగా మేము కాపాడుకోవాలో ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు లేచిన కొడుగుడు ఇవాళ రైతు మీద పడ్డది భారతీయ జనతా పార్టీ ఎట్టి పసలు ఒప్పుకోదు దాన్ని అందుకే ప్రతిఘటించింది వాళ్ళు లేచిన రాళ్ళు రైతుల కాళ్ళ దగ్గర పడ్డాయి కొంచెంసేపు అయితే తల దొల్తే ఎవరు భరించుకోలేదు వాళ్ళు దసరా లేక దీపావళికి ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు ఏస్తున్నారు చూపెట్టారు అన్న సద్య పట్టుకోవడం ఇప్పటి రోజు ఇదే పరిస్థితి వర్షం పడితే భరించలేని పరిస్థితి ఇంటికి పోతే టీవీ పెడితే వస్తున్నది వర్షాలు పడతాయి వర్షాలు పడతాయి అని చెప్పి మళ్ళీ వచ్చి పంట దగ్గర మళ్ళీ ఉంటున్నాం మేము ఇన్ని రోజులు ఎట్లా భరిస్తాం మేమని చెప్పి వాళ్ళు బాధలు చెప్తున్నారు అందుకే ముఖ్యమంత్రి పరిస్థితి రావుతామే మేము రేపే లాస్ట్ అనుకున్నా ఇంకెక్కువ మారితే ఇంకా లైక్ కంటిన్యూ చేస్తా దీన్ని మా గురించి ఎదలది ఇక పోలీసులు తిరుగుస్తే ఆశ్చర్యం నాకైతే కార్యక్రమం ముందే ప్రకటించడం సోషల్ మీడియాలో వచ్చింది పత్రికలో వచ్చింది సమాచారం ఉంది మేము కార్యక్రమానికి వస్తుంటే వాళ్ళు 10-20 మంది జమ అయితే కూడా వీలోసి కోపడతారు కుటుంబం చెప్పి పోలీసు వాళ్ళే చూస్తే మాత్రం 200 మంది 100 మంది ఉన్నారు సీఏలు ఎస్ఏలు అందరు ఉన్నారు చాలా మంది దానిలో కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ మాకు చెప్తుంటే మాకే బాధ అనిపించింది సార్ వాళ్ళ జేబుల్లో రాళ్ళున్నాయి సార్ వాళ్ళ చేతిలో కోడిగుడ్లున్నాయి వాళ్ళ జేబులో కోడిగుడ్లున్నాయి రాళ్ళు ఇద్దాం ప్లాన్ చేస్తుంటారు సార్ వాళ్ళు మా ఆఫీసర్ తెలుసా తెలవంటూ ఉంటారు సార్ అని చెప్పి కొంతమంది కింది స్థాయి ఆఫీసర్లు చెప్తున్నారు మాకు వచ్చి వాళ్ళు చెప్తున్నారు జారీ చేస్తున్నారు ఇంకా దోషాలే ఈ ప్రభుత్వం ఉండేది అప్పటిదాకా కూడా గ్యారెంటీ లేదు ఇవాళ పోలీసుల సమక్షంలో పోలీసుల ప్రేరేపణతో పోలీసులు ప్రేరేపించడంతో పోలీసుల సహకారంతో పోలీసుల కనుసన్నల్లో వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కాన్వాయ్ మీద కార్యకర్తల మీద దాడి జరిగింది ఫస్ట్ టీవీలో వచ్చిన తర్వాత మళ్ళీ కొంతమంది కార్యకర్తల కార్లలో వచ్చారు కలవడానికి వాళ్ళ కాలు వాళ్ళకి నల్గొండలు మళ్ళా టీవీలో చూసినాక మళ్ళీ కొంతమంది కార్యకర్తలు 2 కార్లలో వచ్చారు చూద్దామని చెప్పి సూర్యపడగానే అక్కడ కాలం మరొకటి దాదాపు 8 కాళ్ళు ధ్వంసం చేశారు వాళ్ళ 8 కాళ్ళు పూర్తి ధ్వంసం చేశారు పోలీసులు కేవలం నామ మాత్రం ప్రేక్షక పాత్ర మాత్రమే వహించారు సీఎం ఆఫీస్ డైరెక్షన్ ఒక ఆయన తిరుపతి పోతున్నాడు ఎమ్మెల్యే సీఎం ఆఫీస్ ఫోన్ వచ్చిందాడ నువ్వు తిరుపతి పోతావా ఇక్కడ అడ్డుకుంటావా అని చెప్తే మళ్ళీ వాపసు వచ్చినాడు ఆయన ఆయన చెప్పుకుంటాడు అందరికి అంటే భారతీయ జనతా పార్టీ అంటే ముఖ్యమంత్రికి వణుకు స్టార్ట్ అయింది భయం స్టార్ట్ అయింది రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంకా మేము స్టార్ట్ చేయలే స్టార్ట్ చేయకముందు ముఖ్యమంత్రి భయం స్టార్ట్ అయింది ఇంకా అసలు అసలు కథ స్టార్ట్ కాలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చుకొని నిన్ను పక్క మళ్ళీ చెప్తున్నావు కదా నిన్ను నీ కుటుంబాన్ని ఎట్టి పసలో జైలుకొంత ఇయ్యాల దాడిని ఎట్టి పసలో భారతీయ జనతా పార్టీ సహించదు భరించము తప్పకుండా మళ్ళీ చెప్తున్నాం ముఖ్యమంత్రి నీ అవినీతి చిట్ట పక్క దిస్తాం నీ అంత అవినీతి పరుడు ఇవ్వలేడు నీ చిట్టా మొత్తం ఎక్కడున్నాలో అక్కడుంది నువ్వు నీ కుటుంబం ఎంత అవినీతికి పాల్పడ్డారో పక్కా తెలుసు ఒక అవినీతి పరుని చేతిలో తెలంగాణ రాష్ట్రంలో రైతులు పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వానాకాలం పంట ఇంకా కొంటలేరు మబ్బులు వస్తున్నాయి మెరుస్తుంది వర్షాలు పడితే పరిస్థితి ఏంది రైతులను ఆదుకునే వ్యక్తి ఎవరు నువ్వు దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు వానాకాలం పంట కొనడానికి ఆల్రెడీ అగ్రిమెంట్ జరిగిందా లేదా ఎందుకు కొంటలేవు కొనకపోవడం కారణం ఏంది వర్షం పడితే ఎవరు ఆదుకుంటారు రైతులను దాని గురించి ఆలోచించమంటే కేంద్రానికి సమాచారం ఇచ్చినాం తప్పకుండా ఏ జరగాలనో జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవు ఒక జాతీయ పార్టీకి సంబంధించిన ఒక రాష్ట్ర అధ్యక్షుడు
రైతుల యొక్క ఘోష తెలుసుకోవడానికి రైతు లోపల భరోసా నింపడానికి ఇవాళ బయలుదేరితే ప్రైవేట్ గుండాలతో అడ్డుకునే ప్రయత్నం చేయడం ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు ఇంకో మూర్ఖత్వం ఇంకోటి కాదు అనేక ప్రభుత్వాలు వచ్చిపోయినాయి ముఖ్యమంత్రి వేల పుస్తకాలు చదివాడు చదువుకో పుస్తకం ఒక్కసారి మళ్ళీ చదువుకో నీకేం పని పీకుడేం లేదు కదా చదువుకో మంచిగా చదువుకో అరాచకాలకు అసహనానికి గురై అచ్చా అరాచకాలకు విధ్వంసాలకు గుండాయిజానికి పాల్పడిన ఏ ప్రభుత్వం నీరు రాసిపెట్టుకో నువ్వు ఇక్కడ విక్తున్నావచ్చు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది ఇలా ఒక్కొక్క కారు మీద దాడి చేసిన 8 కార్లను దాదాపు 8-9 కార్లను ధ్వంసం చేసిన వాళ్ళ కార్యకర్తల మీద రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేసినావు కోడూడతో దాడి చేసే ప్రయత్నం చేసినావు దీనికి తప్పకుండా నువ్వు నీ కుటుంబం నువ్వు జైళ్ళకు పోయినటువంటి అద్భుత సన్నివేశాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పక్కా చూపెడతాను రాసుకోండి నీవు నీ కుటుంబం పక్కా జీవితం ముఖ్యమంత్రి రాసిపెట్టుకో దీని ఎట్టివల్లో భరించాం భరించలేము కూడా తప్పకుండా గుణపాఠం చెప్తాం నీకు దమ్ముంటే నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో మేము రైతుల కోసం దేనికైనా సిద్ధమేస్తున్నాం వానాకాలం పంట పక్క కొనాల్సిందే వర్షాలు పడితే ఎవరు నష్టపోతారు నువ్వు సమాధానం చెప్పాల్సిందే ఎందుకు గుంటలో కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది ప్రజాస్వామ్య వాదులంతా దానిని ఇటువంటి మూర్ఖత్వ పాలన ఆలోచన ఖండించండి ప్రజాస్వామ్యం తెలంగాణ రాష్ట్రంలో ఖూని అయిపోయింది ఒక తెలంగాణ ప్రజలు అనేక ఆశాల కోసం లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఒక విశ్వాసఘాతకుడి తెలంగాణ రాష్ట్రం రాజ్యం వెళ్తున్నాడు కాబట్టి తప్పకుండా అడ్డుకుంటాం అడ్డుకొని తీరుతాం ధన్యవాదాలు రేపు చెప్తా పొద్దురాని దాడి కానీ కోసం రేపు సాయంత్రం 5 గంటలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారుల యొక్క అత్యవసర సమావేశాన్ని జనగాంలో నిర్వహిస్తున్నాం తప్పకుండా మా కార్యాచరణను రేపు ప్రకటించబోతున్నాం